వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి హైడ్రా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో దీనికి మంచి రెస్పాన్స్ రావడం కూడా జరుగుతూ ఉంది సో హైదరాబాద్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా హైడ్రా పేరిట అన్నీ కూడా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి రీసెంట్లీగా ఎన్కన్వెన్షన్ కూల్చివేశారు అదేవిధంగా అక్రమంగా ఎవరి అయితే నాయకులు కానీ ప్రజలే కానీ ఎవరైతే అక్రమంగా కట్టిన ఇళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఏ కట్టడాలు ఉన్నా కూడా అది కూల్చివేత కార్యక్రమానికి హైడ్రా పూనుకుంది మరి రంగనాథ్ గారు అధ్యక్షతన ఈ హైడ్రా చాలా విజయవంతంగా కొనసాగుతూ ఉంది సో ఇది కేవలం మూడు నెలల ముచ్చటైనా దీన్ని నిజంగానే మరి దీన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తారనే దాని కూడా దాని మీద కూడా చాలా సందేహాలు ఉన్నాయి చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టడాలను ఇప్పటికే కూల్చివేశారు సో జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా జిల్లాల నుంచి కూడా దీని మీద అనేక రకాలైనటువంటి వినతులు ప్రభుత్వానికి అందుతూ ఉన్నాయి సో వరంగల్ నుంచి కావచ్చు ఖమ్మం నుంచి కావచ్చు అదేవిధంగా కరీంనగర్ నుంచి కావచ్చు అనేక జిల్లాల నుంచి కూడా దీని మీద వినతులు అందుతూ ఉన్నాయి ఇప్పుడు మనం ప్రస్తుతం కోకాపేట్ నార్సింగ్ పరివాహక నా మూసి పరివాహక ప్రాంతం అయినటువంటి ఈ ఈ పరివాహక ప్రాంతం అయినటువంటి ఏరియాలో ఉన్నాం ఇక్కడ చాలా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇది మన కోకాపేట లోపల నుంచి వస్తున్నటువంటి మూసీ నది ఇది నార్సింగ్ మీదుగా మూసీ పరివాహక లాగా ముందుకు సాగిపోయే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది సో ఈ మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఈరోజు కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు చూస్తూ ఉన్నారు విజువల్స్లో అక్కడ ఏదో ఒక నిర్మాణం జరుగుతూ ఉంది చాలా మట్టిని కూడా తీసుకొచ్చి ఆ తోటి ఆ నదీ పరిహార ప్రాంతంలో ఏదో మూసి ఉన్నటువంటి ఆ మూసినంతా కూడా పూడ్చివేసి అక్కడ కట్టడం జరగ కట్టడాలు కట్టడం జరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో సో నిజంగానే మరిది ఇది ఒక పర్మిషన్తో జరుగుతుందా లేదక నిజంగానే అక్రమ కట్టడం అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మరి ఈ కార్యక్రమానికి ఈ ఈ ప్రోగ్రామ్కి మేము పూనుకున్నడం జరిగింది సో ఎందుకంటే ఏదైతే ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ ఆ జోన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కట్టడాన్ని కూడా ప్రభుత్వం కూల్చివేతకు పూనుకున్న సందర్భంలో మరి ఇట్లాంటి కట్టడాల విషయంలో మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది మూసి అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఆ నిజాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిజాము ఎప్పుడో దీన్ని ఈ అద్భుతమైనటువంటి ఈ ప ఈ పరివాహక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు కానీ ఈ మూసి అక్రమాలకు అక్రమ కట్టడాలకు అక్రమ నిర్మాణాలకు కబ్జాలకు గురయ్యి మూసి మొత్తం కుసించుకుపోయే పరిస్థితి కనబడతా ఉంది సో దానివల్లే మూసీలో వస్తున్నటువంటి ఆ నీరంతా కూడా సివేజ్ వాటర్ అంతా కూడా ఇప్పుడు మొత్తం కూడా హైదరాబాద్ సిటీలోకి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది సో నాలాలు కబ్జాలు చేస్తున్నారు అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా కబ్జాలు జరిగిపోతూ ఉంది చెరువులు కబ్జాలు చేస్తూ ఉన్నారు ఒకవైపు ఎక్కడ చూస్తే అక్కడ అక్రమ కట్టడా నిర్మాణం జరుగుతూ ఉంది సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిదేశం మొత్తం కూడా చాలా అక్రమ నిర్మాణంగా కనబెడతా ఉంది సో మట్టి అంతా తీసుకొచ్చి అక్కడ ఒక రిటైనింగ్ వాళ్ళ కట్టారు ఆ వాళ్ళు కూడా చూస్తున్నాం మనం అక్కడ పెద్ద ఎత్తున కుట్టు కింద మట్టి పోయడం పెద్ద ఎత్తున ఇక్కడ క్రేన్లతో మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు అక్కడ ఎన్సిసి అర్బన్ వన్ అనే అద్భుతమైనటువంటి ఆకాశ హర్మీయాలు అపార్ట్మెంట్స్ కనబడతా ఉన్నాయి ఆ ముందు చూస్తే రాజపుష్ప అపార్ట్మెంట్స్ రెసిడెన్సీ కనబడతా ఉంది సో అవి కొంచెం దూరంలో ఉన్నాయి కానీ బ్రఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఈ కట్టడానికి సంగతి ఏంటనేది అప్పుడు ప్రభుత్వం తేల్చాలి ఎందుకంటే ఏదైతే అస్మత్పేట సంబంధించినటువంటి చెరువుని ఆక్రమించి కట్టడాలు నిర్మించారని చెప్పేసి పేద ప్రజలకు ఇల్లు కోలుకో ఇల్లు కూలగొట్టడానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇట్లాంటి కట్టడాలకు సంబంధించి మరి నోటీసులు జారీ చేసిందా లేదా అనేది ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే మా యూఐటీవీ చేయబోతుంది సో చూస్తూ ఉన్నాం ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే ఈ మూసి మొత్తం కూడా మొత్తం కూడా దీని యొక్క వెడల్పు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అక్కడ బారికేడ్స్ పెట్టి ఆ మట్టంతో కూడా ఎత్తుపోసి దాంట్లో మొత్తం కూడా చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి కట్టడం ఎవరిది ఏంటనేది ఇంతవరకు మనకి దాని గురించి పూర్తి సమాచారం లేదు బట్ ఇది చూస్తే ఇది కేవలం ఆ మూసిని ఆక్రమించి కట్టడం కట్టడానికి పూలుకున్నట్టుగా కట్టడంగా కనపడతా ఉంది సో అక్కడ మనం చూస్తూ ఉన్నాం వాల్స్ కట్టారు అది అది పూర్తిగా ఆ మూసి రివర్లోనే ఉంది వాలు ఆ మట్టి అంతా తీసుకొచ్చే వాల్ వరకు పోసి మొత్తం దీనికి ఒక రిటర్నింగ్ వాల్లా కట్టి దాంతో కూడా కబ్జా గురవుతున్నట్టుగా కనబడతా ఉంది సో దీని మీద త తక్షణం ప్రభుత్వం స్పందించాలి మనం చూస్తే ఈ నది నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా కబ్జా గురవుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది ఇది చూస్తుంటే ఈ నది మొత్తం కూడా ఆల్రెడీ చెత్తాతతో ఉన్నప్పటికీ కూడా సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఈ ఇక్కడ ఈ వాళ్ళు చూస్తే మనకు అర్థమవుతూ ఉంది ఎంతటి కబ్జాకు గురవుతుందనేది ఇది మూసి నది ఇక్కడ నీరు కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితి ఒకవేళ నిజంగానే మొన్న పడ్డటువంటి వర్షాలు మళ్ళీ ఇంకొకసారి పడుంటే ఇక్కడ ఈ పరిస్థితి అంతా ఎలా ఉండబోతుంది అనేది మనం కళ్ళ కట్టినట్టుగా చూడొచ్చు సో ఈ ప్రాంతం అంతా కూడా కబ్జాకు గురవుతూ ఉంది సో మట్టి అంతా కూడా తీసుకొచ్చి ప్రక్రియలతో ముందు పోస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదిగో మనం ఇప్పుడు కనబడతా ఉంది విజువల్స్ ఈ మట్టంతా కూడా పోస్తూ ఉన్నారు ఇక్కడ మొత్తం అంతా కూడా మూసిని మూసివేసి ఇక్కడ కట్టడం జరుగుతూ ఉంది సో నిజంగానే ఇలాంటి పరిస్థితులు మరి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళినాయా లేదా అనేది మనం దీని ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సో మూసి పరివాహ ప్రాంతం అంతా కూడా ఈరోజు కబ్జాలకు గురవ్వడానికి పెద్ద పెద్ద బడా నిర్మా ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్రమ నిర్మాణాలకు పూనుకుని ప్రభుత్వంతో లాచుపడా లేక లాలుచుపడా అంత గత ప్రభుత్వంలో తీసుకున్న పర్మిషన్లా ఏంటనేది తెలియదు కానీ పేద ప్రజల నుంచి అయితే ఒకటి మనకి వస్తుంది ఏంటంటే మాకు మేము నిజంగానే అక్రమ కట్టడాలు కట్టుంటే మరి మాకు రోడ్లు ఎందుకు వచ్చాయి మాకు కరెంట్ ఎందుకు వచ్చింది మాకు తాగడానికి మంచిగా వాటర్ లైన్స్ ఎందుకు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు ఈరోజు నిలదీసే పరిస్థితి ఉంది నిజంగానే పాప నలభై ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లులు ఈరోజు కూల్చేస్తే సడన్గా నోటీసులు ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో మొత్తంగా చూసుకుంటే ఇలాంటి నిర్మాణాలు ఇక్కడే కాదు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి మూసి చాలా చోట్ల కబ్జా గురైంది మూసి పరివాహ ప్రాంతం అంతా కూడా కబ్జా గురవి ఆ నీళ్ళన్నీ కూడా ఎటలో తెలియని పరిస్థితి ఉంది నిజంగానే నిన్న నగర్లో ఒక్క నాలా మీద కట్టిన కబ్జాలను కూల్చివేస్తేనే అక్కడ వరద ఉధృతి తగ్గి అక్కడ వరద ప్రభావం లేకుండా పోయింది సో అలాంటి మరి ఎన్ని నాళాలని మనం క్లీన్ చేసి ఉంటే ఎన్ని నాళాల మీద కట్టినటువంటి అక్రమ కట్టడాలు కూల్చివేస్తే మరి హైదరాబాద్ సస్యశ్యామలో అవుతుందో హైదరాబాద్ హైడ్రా సంబంధించినటువంటి రంగనాథ్ గారు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సమీక్షించి దీన్ని దీని మీద ఒక సత్వర నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి యోగి ద్వారా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం సో చూస్తూ ఉన్నాం ఇక్కడే ఇలాంటి కట్టడాలు జరుగుతూ ఇంకా ఇంకా మనకు తెలియని ఇంకా చాలా కట్టడాలు ఉన్నాయి సో అన్ని కట్టడాల మీద కూడా ప్రభుత్వం ఎమ్మటే చర్యలు తీసుకుని వాళ్ళకి ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ప్రతి చోట కూడా కూల్చివేసి మరి నిజంగానే హైదరాబాద్ని కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం నిజంగా మరి ఇట్లాంటి కట్టడాలు దీని మీద ఎం ఎంక్వైరీ చేయాలి ఇది అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా ఎందుకంటే నది పరివాహక ప్రాంతంలో కట్టడం జరుగుతూ ఉంది బ్రఫర్ జోన్ లోపల పరిధిలోనే ఉంది ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోనే ఉంది సో దీనికి సంబంధించి మరి ఈ కట్టడానికి సంబంధించి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం నిజంగా ఇలాంటి కట్టడాలు చాలా కట్టడం జరుగుతూ ఉంది ఈ నది మొత్తం కూడా చాలా మా పెద్ద ఎత్తున పారే నది అంతా కూడా ఈరోజు కబ్జాకు గురయ్యి చాలా సన్నగా అంటే వరదలుపు తగ్గిపోయింది ఈ నది మొత్తం కూడా సో అక్కడంతా రాళ్ళు కూడా గుట్టల కిట్ల కింద పోసారు వాటర్ అంతా కూడా ఎటు వెళ్ళి లేని పరిస్థితి విధంగా ఇక్కడంతా పోసారు ఆ రిటర్నింగ్ వాళ్ళు వాళ్ళు కూడా కట్టడం జరిగింది సో నిజంగానే దీని మీద ఏమంటే సత్వర నిర్ణయం తీసుకుని ప్రభుత్వం స్పందించాలని యోటీవీ ద్వారా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం ఇలాంటి కట్టడాల విషయంలో ఏదైతే ప్రజలకి పేద ప్రజలకి కూడా న్యాయం జరగాలని ఒకవైపు బీజేపీ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎవరికైతే పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ కట్టడాలు కూడా కూలుస్తున్నారు కాబట్టి నోటీసులు ఇచ్చి సో వాళ్ళకి న్యాయం జరగాలి వేరే ఎక్కడన్నా వాళ్ళకు ఒక ప్రభుత్వమైన ప్లేస్ చూపించి వాళ్ళు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అంశం నిజంగానే మరి ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం ఎక్కడైతే అక్రమార్కులు విచ్చలవిడిగా చెల్లరేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టే కార్యక్రమమే ఈ హైడ్రా ఇది ప్రతి చోట ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా జరగాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం సో నిజంగానే మరి అటువంటి పరిస్థితులు రావాలని మనస్ఫూర్తిగా చేయడం కోరుకుంటుంది ఓటర్ స్టూడియో